అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి టెక్కెన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇవాళ అయితే బ్యాన్ చేశారు, టిక్టాక్ అయితే బ్యాన్ చేశారు కదా, అండ్ దానికి ఆల్టర్నేటివ్గా చింగార్ అనే యాప్ అయితే వచ్చింది. చాలా డౌన్లోడ్స్ అయితే వచ్చినాయి. ఆ యాప్ కూడా అనుకోని ఉండదు ఇన్ని డౌన్లోడ్స్ వస్తాయి అనేసి. ఎస్, ఇవాళ ఆ యాప్ గురించి అయితే చెప్తాను డీటెయిల్గా. అయితే వీడియో కన్నా నచ్చినట్టయితే గంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అలాగే షేర్ చేయండి. అసలు మనం లేట్ అయితే చేయొద్దు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను మొబైల్ని అయితే ఓపెన్ చేశాను. మొబైల్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ అయితే చూపిస్తా. ముందుగా అయితే చింగార్ అనే యాప్, ఇంకా చూస్తున్నారు కదా చింగార్ అనే యాప్, ఇదే చింగారి యాప్. యాప్ ఓపెన్ అయితే చేస్తా. యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఆ లింక్ ద్వారా అయినా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది యాప్ ఓపెన్ చేసిన వెంటనే. ఎలా అయితే చేసేయండి, నేను అయితే ఎలా అయితే చేస్తున్నా. ఓకే, తర్వాత లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోమంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి, లేదా అన్ని లాంగ్వేజెస్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. నేను ఆ సెట్టింగ్ కూడా చెప్తాను మీకైతే. తర్వాత అప్డేట్ అయితే అడుగుతుంది. మీ యాప్ ఒక అప్డేట్ అయితే చేసినట్టయితే ఓకే చెయ్యక్కర్లేదు. ఇంకా ఆ తర్వాత అప్డేట్ చెయ్యాలి అని అనుకుంటే అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ నొక్కినట్టయితే మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే అవుతుంది. మీరు తర్వాత చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఇలాగుంది. నాకైతే ఫస్ట్ పైన చూసారు కదా మీకు వార్తలు అండ్ గేమ్ జోన్ అనేసి అయితే ఉంది. పైన అయితే కాలమ్స్ అయితే, పక్కన ఒక యారో మార్క్ ఉంది, కింద అయితే ఒక కెమెరా సింబల్ అయితే ఉంది. నేను పక్కన యారో మార్క్ ఉంది కదా, పక్కన యారో మార్క్ అయితే ప్రెస్ చేశాను. అక్కడైతే పైన మీకైతే కనబడుతుంది కదా, ఒక పైన మీకు ఒక డిసేబుల్ ఎనేబుల్ బటన్ కనబడుతుంది కదా, ఆ బటన్ నొక్కితే మీకు అన్ని లాంగ్వేజెస్లో వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఏమైతే కాలమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనైతే వస్తుంది మీకైతే. ఎందుకంటే మన మొత్తం ఓల్డ్ వైజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా, అందుకని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనైతే వస్తాయి. లేదు నాకు అలాగొద్దానంటే అది డిసేబుల్ అయితే చేసేయచ్చు. మీరైతే ఎనేబుల్ చేస్తే మీకు మీ లాంగ్వేజ్లో మాత్రమే వస్తాయి, అండ్ డిసేబుల్ చేస్తే మీ అందరి లాంగ్వేజ్లో వస్తాయి. తర్వాత హోమ్ కింద సెర్చ్ బటన్, సెర్చ్ బటన్లో మీకు ఎవరైనా చింగారి అకౌంట్ ఉంటే ఈ అకౌంట్ అయితే ఇక్కడైతే సెర్చ్ అయితే చేయొచ్చు మీరైతే. తర్వాత మళ్ళీ వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత కొంచెం లాంగ్వేజ్ అయితే సెర్చ్ చేసుకుందాం. మనం ఇండియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెర్చ్ చేసుకుందాం, కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది మనకి. ఆ తర్వాత మళ్ళీ ఇలా యారో మార్క్ అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు తర్వాత ఏం కనబడుతుంది, సెర్చ్ అయితే అయిపోయింది అని సెర్చ్ చేసుకున్నాక. తర్వాత వాట్సాప్ స్టేటస్ వచ్చేసి అయితే మీకు ఎలా అయితే చేస్తున్నాను. తర్వాత మీ వాట్సాప్ స్టేటస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్లో ఏమున్నాయి, వీడియోస్ అండ్ ఇమేజెస్ అన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అది మంచి ఫ్యూచర్ అని అయితే చెప్పొచ్చు ఈ యాప్లో. తర్వాత అయితే వచ్చేసి మీకు తర్వాత యారో మార్క్ వచ్చేసాయి. తర్వాత నోటిఫికేషన్ లాగిన్ అవ్వమంటుంది. ప్రతి దానికి అయితే ఇది లాగిన్ అయితే అడుగుతుంది యాప్ వచ్చేసి. అంటే లాగిన్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే మన ఇండియాది ఇది యాప్ వచ్చేసి. ఎందుకంటే గూగుల్తో లాగిన్ అవ్వబడుతుంది కాబట్టి ఇంకా సెక్యూరిటీ ఉంటుందని అయితే అనుకుంటున్నాను నేనైతే. లాగిన్ అయితే అవ్వచ్చు మీరు. తర్వాత మళ్ళీ యారో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి అయితే ఉంది కింద ప్రీమియం సెట్టింగ్స్, అంటే ప్రీమియం సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏమైనా సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత రివార్డ్స్ అనేది వదిలేయచ్చు మీరు, అది మనకు పనికిరాదు. ఆ తర్వాత గేమ్ జోన్, రివార్డ్స్ అనేది పనికి వస్తుంది మనకి, కానీ ఇప్పుడు పనికిరాదు, కొన్ని రోజులు అయిన తర్వాత పనికి వస్తుంది. తర్వాత గేమ్ జోన్ మనకు తెలిసిందే. తర్వాత లాంగ్వేజెస్ మనకు తెలిసిందే. తర్వాత ఇన్వైట్స్ ఫ్రెండ్స్ మనకు తెలిసిందే. తర్వాత అక్కడ ఇంకోటి ఉంది వెబ్సైట్ లాగిన్ అనేసి. చింగారికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంటుంది, దాంట్లో లాగిన్ అయితే అవి ఇంకా చింగారికి సంబంధించిన అయితే తెలుసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక వీడియో అయితే ప్లే చేస్తా ఇక్కడైతే ముందుగా. కానీ ముందుగా అయితే పైన కాలమ్స్ అయితే చూద్దాం మనం, ఏ పైన ఉన్నాయి కదా, ఒకటి వీడియోస్ అండ్ న్యూస్ అండ్ గేమ్స్ అనేది ఉన్నాయి కదా. పైన న్యూస్లోనైతే మీకు అన్ని రకాల న్యూసెస్ అయితే ఉన్నాయి, అండ్ టెక్నాలజీ అండ్ ఫంక్షన్స్ అండ్ ఏమైనా స్పోర్ట్స్ అన్నీ కావాలంటే, మొత్తం స్టేటస్ అన్నీ కావాలంటే అన్ని రకాల న్యూస్ అయితే ఉన్నాయి పైన అయితే.
కానీ న్యూస్ అయితే పనికి వచ్చే న్యూస్ కాదే అని అయితే అనుకుంటున్నాను నేనైతే. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే చదవచ్చు. అండ్ దీంట్లోని గేమ్ జోన్ ఇది ఒకటి సెకండ్ ఫ్యూచర్ అనేది చెప్పొచ్చు, మంచి ఫ్యూచర్ అనేది చెప్పొచ్చు. ఎవడన్నా వీడియో చూసినప్పుడైతే వాళ్ళకి నచ్చకపోతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు వాళ్ళు. దీంట్లోనైతే కొన్ని మంచి గేమ్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక్కటే నచ్చలేదు నాకైతే. దీంట్లో లూడో అయితే లేదు, లూడో ఒక మంచి గేమ్, లూడో అయితే లేదు. ఫోన్లో ఏమవ్వదు, కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మంచి ఫ్యూచర్ ఇదైతే. తర్వాత ఒక వీడియో అయితే క్లిక్ చేస్తా, వీడియో అయితే క్లిక్ చేసి నేను దాంట్లోని ఏమి అలా చేయాలన్నది అయితే చెప్తా, ఏమి ఉన్నాయన్నది. చూసారు కదా వీడియో, మీకు వీడియో క్లిక్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ మనం టిక్టాక్లోనే అయితే ఎలా అప్ అండ్ డౌన్ చేస్తాం, అప్ చేస్తే ఇంకో వీడియో వస్తుంది, డౌన్ చేస్తే మళ్ళీ ప్రీమియం వీడియోలోకి అయితే వెళ్తాం మనం అయితే. అండ్ లైక్ చేయాలంటే మనం లైక్ మీద క్లిక్ చేస్తాం, లాగిన్ అయితే అడుగుతుంది మనకైతే. ఆ తర్వాత కింద అయితే మీకు కామెంట్ చేయాలి, కామెంట్ చేయాలనేసి అయితే దాంట్లో లాగిన్ అయితే అడుగుతుంది. తర్వాత ఈ లింక్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలి, అది కూడా లాగిన్ అయితే అడుగుతుంది. ప్రతిదానికి లాగిన్ అయితే అడుగుతుంది. తర్వాత మీరైతే షేర్ చేసుకోవాలి, కింద వాట్సాప్ కింద షేర్ అన్న బటన్ ఉంది, షేర్ బటన్ కూడా షేర్ చేసుకోవాలి. తర్వాత మన ఐకాన్ అయితే ఉంటుంది, మన ఐకాన్ ఉంటుంది, ఐకాన్ మీద క్లిక్ చేసినైతే మన పోస్ట్స్ అండ్ మనం ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసాం అండ్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతుంది. మనం నేను అనుకున్నాను టిక్ టాక్ లాగే ఇక్కడ మొత్తం అన్ని వీడియోస్ వచ్చేసి అలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ వీడియోకి సపరేట్గా అయితే ఉంది. చూద్దాం మనం ఎక్కువ వీడియోస్ పెడితే అలాగ వస్తుందేమో అని అనుకుంటున్నాను. నేనైతే ఒక రెండు మూడు వీడియోలు పెడితే ఆ విధంగా వస్తుంది అని అనుకుంటున్నాను. నేనైతే చూద్దాం మనకి ఇంకా యాప్ అన్నది పూర్తిగా అయితే రివ్యూ అయితే చేయలేదు కదా, రివ్యూ చేసిన తర్వాత అయితే మీకు రిలీజ్ చేస్తాను మళ్ళీ అయితే నేను. ఆ తర్వాత ఈ విధంగా అయిపోయింది కదా. మీకు మళ్ళీ ఇక్కడ చూసుకోండి, పైనుంచి కిందకి స్క్రోల్ చేశారనుకోండి, మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు ఇంకా మంచి అయితే వస్తున్నాయి వీడియోస్. అండ్ మీకు ఇంకా కింద చూపించాను కదా ఒక కెమెరా సింబల్ అనే ఉంది కదా, ఈ ఎండ్రాయిడ్ సింబల్లో దాని మీద క్లిక్ చేస్తే మీకైతే మీ వీడియో అయితే పోస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది, గ్యాలరీలోకి వెళ్తుంది, గ్యాలరీ ద్వారా అయితే వీడియో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీ ముందు ఉంటాను. మంచి వీడియోస్ లైక్ చేయండి, వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము ఉండడం. థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్.